मारपच्छी कदा मीत पिने पिल अम्मी पड़ा नी मतना कदा जगन प्रभु चोड़ पिंशन वस्तु मुदल जगन अंदरिकी मध्यवेलु बाय इलेक्शन्स जरुगुतुन्नायि बाय इलेक्शन्ललो निजंगा अयिते ఒక డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆయన చనిపోవడంతో ఆయన భార్యనే మళ్ళీ డాక్టర్ సుధా గారిని వైఎస్ఆర్ పార్టీ తరపున నిలబెట్టడం జరిగింది. నిజంగా అయితే ఎవరైనా కూడా మానవతా దృక్పథమో మెయింటెనెన్స్ గ్రౌండ్సో ఏదో విధంగా అనుకుంటే ఆయనకు వదులు పెట్టాలన్నది. వదులు పెట్టకోకుండా పోటీలు పెట్టి అది పెట్టి ఇది పెట్టాలి. నిజంగా అయితే ఈ పొద్దు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానీ వేరే పార్టీలు కానీ అన్ని వదిలేశారు. కానీ బీజేపీ పార్టీ తరఫున పోటీ నిజంగా బీజేపీకి పోయిన ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వచ్చాయి? 300 చిల్లరో 600 చిల్లరో వచ్చినాయి. అంటే 100లో 3 అంకెల్లోనే ఉంది. ఈ పొద్దు ఆ పార్టీ పోటీ పెట్టి ఏదో సాధించాలి, ఇక్కడ ఇంకా ఏదో చేయాలని ఆలోచనతో. కానీ నిజంగా అయితే అది కేవలం ఒక స్వార్థ రాజకీయాలు. ఏదో మేము పోటీ పెట్టినా మాకు 20,000 ఓట్లు వచ్చాయి, 10,000 ఓట్లు వచ్చాయని. నిజంగా అయితే డిపాజిట్ కూడా రావద్దు బీజేపీకి. ఇక్కడ ఒక ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈ జిల్లాలో నేను సీఎం జిల్లాలో ఆపోజిట్ పెడతానను నేను ఏదో చూపించుకుంటాను. నిజంగా ఆయనకు ఈడుండే దానికి ఏం సంబంధం ఉంది? ఇక్కడనే రాజకీయానికి ఎక్కడైనా ఆయన సంబంధం ఉందా? ఏమీ లేదు. కానీ ప్రశాంత వాతావరణం అభివృద్ధి పనులను ఒక నెల ఇబ్బంది అయితే ఆశ్రా మనం అందరం ఇవ్వాలి. డాక్రా మహిళలందరూ కూడా ఆశ్రా డబ్బు వస్తాయి, కనీసం ఏదో చేసుకోవచ్చున్నారు. అవి కూడా నిలబెట్టి ఎలక్షన్ కోడ్ వల్ల అవి కూడా నిలబెట్టాల్సిన పరిస్థితి ఆ వ్యక్తి వల్ల ఒక వ్యక్తి వల్ల జరుగుతుంది. అంటే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి పార్టీ కాదు. బీజేపీ ఎప్పుడు కుల మతాలు ఎప్పుడు విభజించే పార్టీ. రెండోది ఎప్పుడు కూడా బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా కానీ స్టేట్ లో ఏది చేయలేదు. ఈరోజు అటువంటి పార్టీ ఈడ పోటీ పెట్టడము, ఈడ ఉండే వాతావరణము చెడగొట్టడము ఈ తప్పేం లేదు. కానీ జగనన్న చేసిన పథకాలను కానీ జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలను మధ్యవేళ్ళు దాదాపు ఇప్పుడు ఎన్ని టెండర్లు, ఎన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది, పనులు టెండర్లు జరిగినాయి, ఇవన్నీ చూసి ఎమ్మెల్యేలు కాకుండా ఈ మధ్యవేళ్ళు ఎప్పుడు కూడా
అభివృద్ధి పని ముందరికి రావాలి. ఎనగబడిన ప్రాంతం గతంలో గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు జరగాలనే ఉద్దేశంతో ఈడ అన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. టెండర్లు జరిగినాయి, అన్ని ఆల్మోస్ట్ అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ ఈడ కేవలం స్వార్థ రాజకీయాలు, బీజేపీ స్వార్థ రాజకీయాల కోసమే ఈడ పోటీ పెట్టడం జరిగింది. ప్రజలైతే కంపల్సరీ బుద్ధి చెప్తారు. 100% ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకే ఓటేయాలి. వైఎస్ఆర్ పార్టీనే గెలిపిస్తారు, మేము 100% గ్యారంటీ ఇస్తున్నాం. దాంట్లో ఏరోంత కూడా పొరపాటే లేదు. ఇంకొకటి, మీరందరూ మా పథకాలని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నామో, ఏ విధంగా ప్రజలందరూ కూడా అందుకుంటున్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాని మీద ఊరికే కామెంట్ చేసే వాళ్ళే ఉన్నారు, కానీ నిజంగా అయితే అందరు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీతో ఉంటారని చెప్తున్నారు.